తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. మరొకసారి నీ పాద సన్నిధికి వచ్చి నిన్ను స్తుతించి నీ అమూల్యమైన మాటలు మేము ధ్యానించుకోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. యొక్క కోరికను ప్రభు ఆదరించి అంతం వరకు అధ్యక్షత వహించమని మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని నువ్వు దర్శించమని నీ ప్రేమ చేతను ఆకర్షించి మనం వేడుకుంటున్నాను. నీ వాక్యం చేత వారిని ప్రభు బలపరిచి స్థిరపరచు, విశ్వాసంలో స్థిరపరచి మనం వేడుకుంటున్నాను. తండ్రి ఇంతవరకు అద్భుత రీతిగా నడిపించావు, ఇక మీదటి కూడా తోడేవి నడిపించమని ప్రభు మమ్మల్ని అందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. సంగీతం అని పాడదాం. 18 ఆయనే నా సంగీతం, పాట నెంబర్ 18. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను, మన జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే, స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలెల్లా పొగడే దేవుడాయనే, వేడు చుండు భక్తుల మొరలు వినే, వేడు చుండు భక్తుల మొరలు వినే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను, మన జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను. ఆయనే నా సంగీతము, ఇద్దరు ముగ్గురు నా నామమునా, ఇద్దరు ముగ్గురు నా నామమునా, ఏకీభవించిన వారి మధ్యాలునా, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించేదను, కరములు తట్టి నిత్యం స్తుతించేదను. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు జీవిత కాలమెల్ల స్తుతించేదను, మన జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించేదను. ఆయనే నా సంగీతము, సృష్టికర్త క్రీస్తు యేసు నామమున, జీవిత కాలమెల్ల
కీర్తించేదాను సృష్టికర్త క్రీస్తు యేసు నా జీవిత కాలమెల్ల కీర్తించేదాను రాకడాలు ప్రభుతో నిత్యముందును రాకడాలు ప్రభుతో నిత్యముందును ప్రకటను స్తుతింతును పొగడేదాను ప్రకటను స్తుతింతును పొగడేదాను ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదను మన జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించేదను ఆయనే నా సంగీతము సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల స్తుతించేదను సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించేదను రాకడలు ప్రభుతో నిత్యముందును రాకడలు ప్రభుతో నిత్యముందును మృకేదాను స్తుతింతును పొగాడేదాను మృకేదాను స్తుతింతును పొగాడేదాను ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు జీవిత కాలమెల్ల స్తుతించేదను మన జీవాధిపతియు జీవిత కాలమెల్ల స్తుతించేదను ఆయనే నా సంగీతము హల్లెలూయా ప్రైస్తుల 85వ నెంబర్ పాట ప్రభువా కాచితివి కనుక ప్రభువా కాచితివి గత కాలం కాచితివి గత కాలం చావైనా బ్రతుకైనా నీకోసమే దేవ చావైనా బ్రతుకైనా నీకోసమే దేవ నీ సాక్షిగా నేను జీవింతునయ్యా నీ సాక్షిగా నేను జీవింతునయ్యా కాచితివి గత కాలం కాచితివి గత కాలం కాచితివి గత కాలం కాచితివి గత కాలం కోరి వలచావు నా బ్రతుకు మలచావయ్యా మరణమంతటిని విరిచావయ్యా కోరి మన చావు నా బ్రతుకు మన చావయ్యా మరణమంతటిని విరిచావయ్యా నన్ను తన చావులే మరి పిలిచావులే నన్ను తన చావులే మరి పిలిచావులే నీ అరచేతిలో చెక్కున్నావులే నీ అరచేతిలో చెక్కున్నావులే ప్రభువా కాచితివి గత కాలం కాచితివి గత కాలం చా
చావైనా బ్రతుకైనా నీకోసమే దేవ నీ సాక్షిగా నేను జీవింతునయ్యా నీ సాక్షిగా నేను జీవింతునయ్యా కాచితివిగత కాలం కాచితివిగత కాలం కాచితివిగత కాలం కాచితివిగత కాలం నిలువెల్లనెప్పుడు విషమేనయ్యా మనిషిగా పుట్టిన శరణేనయ్యా నిలువెల్లనెప్పుడు విషమేనయ్యా మనిషిగా పుట్టిన శరణేనయ్యా పాపం కడిగావులే విషము విరిచావులే పాపం కడిగావులే విషము విరిచావులే నన్ను మనిషిగా ఇలలోన నిలిపావులే నన్ను మనిషిగా ఇలలోన నిలిపావులే ప్రభువా కాచితివి గత కాలం కాచితివి గత కాలం చావైనా నీకోసమే దేవా చావైనా మృతుకైనా నీకోసమే దేవా నీ సాక్షిగా నేను జీవింతునయ్యా నీ సాక్షిగా నేను జీవింతునయ్యా కాచితివిగత కాలం కాచితివిగత కాలం కాచితివిగత కాలం బాధలు బాపితివి నీవేనయ్యా కన్నీరు తుడిచింది నీవేనయ్యా బాధలు పాపితివి నీవేనయ్యా కన్నీరు తుడిచింది నీవేనయ్యా నన్ను దీవించిదివి నన్ను పోషించిదివి నన్ను దీవించిదివి నన్ను పోషించిదివి నీ కౌగిట్లో నన్ను పెంచుకున్నావులే నీ కౌగిట్లో నన్ను పెంచుకున్నావులే ప్రభువా కాచితివి గత కాలం కాచితివి గత కాలం చావైనా బ్రతుకైనా నీకోసమే దేవా చావైనా బ్రతుకైనా నీకోసమే దేవా నీ సాక్షిగా నేను జీవింతునయ్యా నీ సాక్షిగా నేను జీవింతునయ్యా కాచితివి కాలం కాచితివిగత కాలం కాచితివిగత కాలం కాచితివిగత కాలం హల్లెలూయా దేవునికి స్తోత్రము మరి మరొకసారి దేవుని పాదసన్నిధికి వచ్చే ధన్యతను సౌభాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు దానిని బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడికి వచ్చేంతవరకు సంతోషంగానే ఉన్నాను. సంతోషకరంగా ఇక్కడ ఈ కుటుంబంలో జరిగిన సంతోషాన్ని బట్టి సంతోషించి మరి నవ దంపతుల కోసం ప్రార్థిద్దామని అనుకుంటూ వచ్చాను. కానీ వచ్చి రాగానే ఇక్కడ కొంచెం బ్యాడ్ న్యూస్ ఒకటి తెలిసింది.
నష్కల్లోని వెంకటయ్య అని ఆయన ఉంటాడు. ఆయన ఇప్పుడే ఇందాకే చనిపోయాడు. దాదాపు 5-6 సంవత్సరాల క్రితమేమో ఆయనకు నారలేని పక్షవాతం వచ్చింది. పక్షవాతం వచ్చినప్పుడు ఐసీయూలో వేశారు. అప్పుడు డాక్టర్లు అన్నారు కష్టం బ్రతకటం, కొన్ని గంటలే బ్రతుకుతాడని చెప్పారు. అప్పుడు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ప్రార్థిస్తే దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. తర్వాత యేసుప్రభుని తెలుసుకున్నాడు. అసలు ఆయన అంతకుముందు జీవితం వేరు. ఆయన యేసుప్రభుని నమ్ముకుంటాడని ఎవ్వరు అనుకోలేదు. కానీ అదొక అద్భుతం, దేవుడు కార్యం చేశాడు. యేసుప్రభుని తెలుసుకున్నాడు. అంతేకాకుండా నేనే అక్కడ అదే గ్రామంలో చెరువు ఉంటే అక్కడ నేను బాప్టిజం ఇచ్చాను. చెయ్యి కాలు బాగాలేకపోయినా కూడా బాప్టిజం తీసుకోవడానికి రెడీ అయ్యాడు. బాప్టిజం తీసుకున్నాడు. చాలా ఏళ్ళ నుంచి మంచి విశ్వాసిగా, అన్ని దురలవాట్లు మానేసి చక్కని విశ్వాసిగా చాలా మంచిగా ఉండేది. ఆయనకంతా మీరు నమ్మలేదు పక్షవాతము. నా బాధ ఎలా ఉంటుంది మీకు తెలియదు. బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఎవరన్నా ఉండాలి, స్నానం చేయాలన్నా ఎవరన్నా, అంటే ప్రతి దానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ కావాలి. యేసుప్రభు నమ్ముకున్నందుకు నాకు బాగాలేదని ఎప్పుడూ నేను ఆశపడలేదు. ఎప్పుడూ యేసుప్రభు మీద అలగలేదు. చక్కగా ఏదన్నా బాధ ఉంటే ప్రార్థన చేయించుకునేది, సంతోషంగా ఉండేది. అయితే అనుకున్న రీతిలో మళ్ళీ లాస్ట్ టైం ఏదో సెకండ్ టైం వచ్చింది తారలేదు పక్షవాతం అనేది, రెండోసారి అటాక్ చేసింది. వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళారు. కొన్ని రోజులు ట్రీట్మెంట్ అనేది చేశారు. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. ఈ కరోనా అనేది ఎక్కడ అంటుకుందో తెలియదు. హాస్పిటల్ అంటుకుందా లేకపోతే ఎక్కడి నుంచి వచ్చిందా, మరి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇంకా అది బాగా ఫీవర్ రావటం, చాలా తినకపోవడం, కళ్ళు మూసుకొని ఉండటం, అందక ఆయాసం, ఇలాంటివి కొన్ని సింప్టమ్స్ చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటే వాళ్ళు ఏదో బాగాలేదు కదా, మళ్ళీ రెండోసారి అటాక్ అయింది పక్షవాతం అనేసి వాళ్ళు లైట్గా తీసుకున్నారు. ఇంకా నెమ్మది నెమ్మదిగా అది కొంచెం బాగా విషమించేసింది. అన్నం కూడా ఒక నీళ్లు కూడా తాగలేని పరిస్థితికి వచ్చేసింది. తర్వాత ఆక్సిజన్ కోసం మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఆక్సిజన్ పెట్టినప్పుడేమో కొంచెం బాగానే తీస్తే మాత్రం ఊపిరాడక ఆయన ఇబ్బంది పడిపోతున్నా. అలాగా 2-3 రోజుల నుంచి నడిచింది. తర్వాత ఈరోజు ఆయన ప్రభువునందరూ విశ్రాంతి తీసుకున్నాం. చక్కని విశ్వాసి, వారి కుటుంబం కానీ వారు దేవుని పట్ల మంచి ఆసక్తి కలిగిన వారు. ఆయన మంచి విశ్వాసిగానే ప్రభువునందు నిద్రించి నాకు గతంలో ప్రార్థించినప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది. అందుకే నేనన్న ఆయనతో ప్రార్థన చేయించండి, ఏమంటే ఆ పాపాలు ఏమైనా ఉంటే ఒప్పుకోమని చెప్పండి, అండ్ ఆయనతో ప్రార్థన చేయించమని వాళ్ళ కూతురికి చెప్పాను. మరి వాళ్ళు జయించడం లేదు కానీ మొత్తానికైతే దేవుడు ఆయనను తన సన్నిధిలోనికి చేర్చుకున్నాను. ఇది ఆత్మీయంగా చూస్తే సంతోషకరమైన విషయం. ఎందుకంటే చాలా ఏండ్లు కష్టపడ్డాం, చాలా ఏండ్లు బాధపడ్డాం. సొంతగా లేచి నడవటం కాదు, అంటే అంత పక్షవాతం చేత అంత బాధపడుతున్నా కూడా ఎన్నడూ దేవునికి విరోధంగా ఏ రోజు వరకు వాళ్ళ కుటుంబీకులతో అని లేదు, నాతో కూడా అలాంటిది దేవుడు నన్ను ఎందుకు బాగా చేయలేదను, లేదా దేవుడు నాకేం చేసేడను ఎన్నడూ అనలేదు. చక్కగా ప్రార్థనలో కూర్చునేది, వాక్యం వినేది, నేను ఏదైనా వాక్యం చెప్పినప్పుడు జవాబులు చెప్పేది చక్కగా ఉండేది. కానీ ఇంకా సమయం వచ్చింది కాబట్టి దేవుడు ఆయన చేర్చుకున్నాను. ఓకేనా? కాబట్టి నిన్న కూడా నిన్న అక్కడనే ఉన్నాను, కాలనీలో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేశారు. ఐసీయూలో ఉండి ఫోన్ చేసి ఆక్సిజన్ పెట్టేట అక్కడ ఉండి ఫోన్ చేసినప్పుడు నేను అన్నాను, ప్రార్థన చేశాను, ప్రభు నీ సమయాన్ని బట్టి ఆయన చేర్చుకోమని ప్రార్థన చేశాను. సమయం వచ్చింది కాబట్టి ఈరోజు ఆయన దేవుడు తన వద్దకు చేర్చుకున్నాడు. ఒక మంచి విశ్వాసిగానే ఆయన ప్రభువునందు నిద్రించి కాబట్టి వాళ్ళ కుటుంబ ఆదరణ కోసము. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి గురించి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదని మీకు తెలుసు. వాళ్ళ ఆత్మ శాంతించాలి, ఇది అది ఏమీ, ఎందుకంటే మనం బ్రతికుండగా చేసిన దాన్ని బట్టి మన గమ్యం అనేది ఉంటుంది. పాపంలో మరణిస్తే మనం ఎంత ప్రార్థన చేసినా వాళ్ళ నరకంలో లేదా పాతాళంలో యాతన పడాల్సిందే. దానికి సంబంధించిన షార్ట్ ఫిల్మ్ కూడా నేను తీస్తున్నాను, ఇంకో సెకండ్ పార్ట్ కూడా ఉంది. ఇలాంటి విషయాలు అర్థం చేయించిన మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మశాంతి కొరకు మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఎవరి కోసం చేయాలి? వారి కుటుంబ ఓదార్పు కోసం, ఆదరణ కోసం ప్రార్థన చేయాలి. కొద్దిసేపు అందరం కలిసి అప్పుడు ఆ కుటుంబం చాలా బాధలో, దుఃఖంలో, దుఃఖ శోకంలో ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. తమ ఇంట్లో ఉన్నటువంటి యజమాని, వారి కుటుంబ పెద్ద, మరి నిజంగా చాలా ఇబ్బంది పడి కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఆయన తిరిగి కావాలంటే ఆయన చాలా ముందు ఎంతో తాగేవాడు, కానీ నా పరిస్థితి బాగాలేదు, ప్రార్థన చేస్తే నాకు ఇంకా తగ్గలేదని నిరాశ చెందో.
మళ్ళీ మద్యం సేవించడానికి వెళ్ళి ఎంత కష్టం వచ్చినా అయ్యా ప్రార్థన చేయమని ప్రార్థన చేయించుకునేది. చక్కగా ప్రేమగా వచ్చిన వారిని పలకరించేది చక్కని వ్యక్తి. సమయం వచ్చింది, దేవుడు ఆయన చేర్చుకున్నా. వారి కుటుంబం ఇప్పుడు ఎంతో బాధలు కాబట్టి ఆ కుటుంబం కోసం ప్రార్థిద్దాం. ప్రభు ఆ కుటుంబాన్ని ఓదార్చులాగా, ఆ కుటుంబాన్ని ఓదార్చులాగా, ఆ కుటుంబ సభ్యుల్ని దేవుడు ఆదరించులాగా ప్రార్థిద్దాం. ప్రభు ఆ కుటుంబంలో చాలా పెద్ద కుటుంబం, చాలామంది కూతుళ్ళు ఉన్నారు, కొడుకు ఒక కొడుకు ఉన్నారు. వారి కుటుంబాలు, వారి బంధువులు చాలా పెద్ద కుటుంబం. వాళ్ళందరూ ఇప్పుడు ఎంతో దుఃఖంలో ఉంటారు. పరిశుద్ధుడ తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు ప్రభు. గడిచిన కాలం ప్రభు మమ్మల్ని కాచి కాపాడి అది ఎదురుగా నీ సన్నిధికి నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభు వెంకటయ్య గారి పెట్టి ప్రేపు ప్రభు నీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి ఈ దినాన ప్రభు అతన్ని ఎంత నిద్రించి ఉండగా అందరి పెట్టి కూడా ప్రభు నీకు ఆస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. అయా తను విడిచిపోయిన తన కుటుంబీకులను జ్ఞాపకం చేసుకున్న ఆయన ఇటువంటి దుఃఖకరమైన పరిస్థితిలో ప్రభు వారై ప్రభు నీ మనుషుల నుంచి ఓదార్పు కాదు కానీ ప్రభు నీ ఎందు ఓదార్పును ఆదరణను పొందుకొని ప్రభు ఇంకను తండ్రి అయా నీ బలమైన విశ్వాసం కలిగి ప్రభు నీ ఎందు నిరీక్షణ కలిగి వారి మిగతా జీవితాలు తండ్రి కడముట్టించుకు సహాయం చేయమని. ఏ ఒక్కరు ప్రభు ఇటువంటి దుఃఖ సమయంలో ప్రభు నిన్ను నిందించేవారుగా కాక అయా ఇంకను తండ్రి ఒక నిరీక్షణ కలిగి ప్రభు నీ ఎందు ప్రభు ఇంకా విశ్వాస వీరుల వల్ల వారిని ఎందు బ్రతుకుడుకు సహాయం చేయమని. అయా మర్మంగా తండ్రి తన కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోమని. అయా ఇటువంటి దుఃఖ సమయంలో ప్రభు నిన్ను బట్టి సంతోషించి అయా నీవు ఉన్నావని గొప్ప నిరీక్షణ వారిని ఇంకనూ పుట్టించవని వారిని బలపరచండి ప్రార్థిస్తున్నాను అయా. అయా వారి బంధుమిత్రులు అందరూ కూడా ప్రభు ఇంకనూ నిన్ను తెలుసుకొని ప్రభు అయా నీవే నిరీక్షణ కలిగి తండ్రి వారందరూ కూడా ఇంకనూ బంధుమిత్రులు అందరూ కూడా తెలుసుకొని ప్రభు ఆ కుటుంబంతో కలిసి ప్రభు నిన్ను వెంబడించడానికి సహాయం చేయమని. అయా వెంకటయ్య గారిని కూడా ప్రభు అయా ఇంతవరకు ప్రభు కుమారుని తండ్రి మరి నీ భూమి మీద ఉన్నంతకాలం నేను తెలుసుకోవడానికి ప్రభు నీకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు కొందరు తెలుసుకోవడమే కాకుండా ప్రభు తన రక్షణ పొంది కూడా ప్రభు నీకు రక్షణ పొందుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా నీ కుమారుని బట్టి కూడా ప్రభు నీకు కొందరు స్తోత్రాలు చెల్లిస్తానన్నా. మనగా ప్రభు తన కుటుంబీకులందరినీ తన భార్యనే కానీ తన బిడ్డలే కానీ కుమారుని కుమార్తెలు బంధువులు మనవాళ్ళు మనవరాలందరినీ కూడా ప్రభు జ్ఞాపకం చేసుకోమని ప్రభు ఆదరించమని ఓదార్చమని ప్రభు. వారిని కూడా వారి జీవితాలు కూడా ప్రభు గొప్ప ధైర్యాన్ని పుట్టించి అయా తండ్రి ప్రభు వారి గొప్ప నిరీక్షణ తండ్రి వాళ్ళు బలపరచుకుంటూ సహాయం చేయాలి. అయా తండ్రి ఈ లోపల ఎవరికి లేని గొప్ప నిరీక్షణ ప్రభు అయా నేను నమ్ముకున్న బిడ్డలకు ఉన్నందుకు తండ్రి అతి ధన్యత ఆ కుటుంబీకులు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఇంతవరకు ప్రభు ఆ కుటుంబాన్ని కాచి కాపాడమని, ఇంతమంది కూడా ప్రభు కుటుంబాన్ని కాచి కాపాడమని ఆదరించమని ఓదార్చమని అన్ని విషయాల్లో ప్రభు నువ్వు జోక్యం చేసుకోవాలి. మహిమ ఘనత పొందుకోవడమని ప్రభేసు క్రీస్తు నాన్న మిత్రులు బ్రతిమాలు వేడుకొంటున్నాను పరమ తండ్రి. మన మధ్యలో ఉన్నటువంటి కొద్దిగా పెళ్ళైనటువంటి జంట కోసం మనం ప్రార్థన చేద్దాం. మన బాధ్యత వారి కోసము, మరి భార్య భర్తల్ని దేవుడు దీవించలాగునా. ఎందుకంటే వాక్యము ఒకసారి కీర్తన ఒకసారి చదివి మనం 128 కీర్తన 1 నిమిషం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతల కష్టార్జితము అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోపల నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలేవ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేములకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలు పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఇక్కడ ఈ 128 కీర్తనలో రాయబడినట్టుగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకుంటూ వారు ధన్యులుగాను, దేవుని చేత ఆశీర్వదింపబడిన భార్య భర్తలుగాను, వారే కాకుండా వారు కలిగే సంతానం కూడా దేవుని చేత ఆశీర్వదింపబడాలని, వారు దేవుణ్ణి వర్ధిల్లాలని వారి కోసం మనము ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఒకసారి ఇద్దరు భార్య భర్తలు వచ్చి నిలబడితే మనం వారి కోసం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు 128 కీర్తన మనం ఏదైతే చదివామో దాని ప్రకారంగా వారు ఉండాలని ప్రార్థన. మీరందరూ చేతి మీ కూడా చేయి ఇట్లా చాపి వాళ్ళని ఏం చేస్తూ అన్న వారి కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా, స్తోత్రం నాయన తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు. దేవుని లేని జీవితం వ్యర్థమని, సమస్తము వ్యర్థం. ఆశీర్వదింపబడటమే కాకుండా అబ్రహాము సారాయి ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారు,
ఆవిధంగా వీరు ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదానికి కారకులుగా ఉన్నారని దేవుడు కోరుకుంటున్నాను. అలాగే మనం కూడా వారి కోసం ప్రార్థిద్దాం. వారిని మరి ఒంటరిగా ఉన్న ఆయా ప్రాంతాల్లో ఉన్న వారిని జతపరచడం జరిగింది. ఇప్పుడు జంటగా మన మధ్యలో నిలబడ్డారు. వివాహం ద్వారా వారు జతపరచబడ్డారు. కాబట్టి వారు ఇంకను వారి జీవిత కాలమంతయు దేవునిందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచుకునుచు ధన్యులుగా పిలువబట్టకు మేలు పొందుకున్నట్టుకు వారు వారు వారి భర్తలే కాకుండా వారు కలుగు సంతానమే మరి ఇంకా వారి కుటుంబీకులు వారి బంధుమిత్రులు అనేకులకు దేవుడు